यूट्यूब मित्रुलकु नमस्कार मीरु चूस्तुन्नारु अग्री वेहिकल्स व्लॉग्स यूट्यूब चैनल मे मुंदुकि ओक सेकंड हैंड वेहिकल अयिते अम्मकानि तीसुकोवडं जरिगिंदि स्वराज 744 एफी ट्राक्टर अयिते अम्मकानि तीसुकोवडं जरिगिंदि टापिक लकु वेल्ले मुंदु ओक चिन्न इन्फॉर्मेशन मी वद्द सेकंड हैंड वेहिकल्स उंटायि अवि अम्मालनुकुंटे स्क्रीन लो कनिपिस्तुन्न मा वाट्सएप नंबर की फोटोस मरियु వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈరోజు మేము మీకైతే స్వరాజ్ 12 డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది ట్రాక్టర్ వచ్చేసి స్వరాజ్ 744 ఎఫీ ఈ ట్రాక్టర్ అయితే గుడ్ కండిషన్లో ఉంది మరి వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది ట్రాక్టర్ను వచ్చేసి నీట్గా మెయింటైన్ చేశామని చెప్తున్నారు ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2011 మోడల్ 2011 మోడల్ గుడ్ కండిషన్లో ఉంది ఈ ట్రాక్టర్ వచ్చేసి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ వారు సొంత పొలంలో సొంత పనులకు మాత్రమే వాడామని ఓనర్గా చెప్పడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తిగా తెలుస్తాయి ఈ ట్రాక్టర్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి ట్రాక్టర్కి వచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు పేపర్స్ అయితే ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు ఇప్పించామని చెప్తున్నారు సీల్ టైర్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్లు ఈ ట్రాక్టర్ యొక్క హెచ్పీ విషయానికి వస్తే హెచ్పీ వచ్చేసి ఇది 47 హెచ్పీ గల ట్రాక్టర్ 47 హెచ్పీతో ట్రాక్టర్ తినడం జరుగుతుంది ట్రాక్టర్ 2 వీలర్ డ్రైవ్ ట్రాక్టర్ రీసెంట్గానే ట్రాక్టర్కు ఉన్న రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఇంజన్ ఆయిల్ అండ్ గేరాలు కూడా రీసెంట్గానే మార్చామని చెప్తున్నారు ఈ ట్రాక్టర్కి వచ్చేసి పవర్ స్టీరింగ్ అయితే లేదు అలాగే నాన్ పవర్ స్టీరింగ్ అయితే ఉంది ఆయిల్ బ్రేక్స్ ఉన్నాయి బండి అయితే గుడ్ కండిషన్ నీట్ కండిషన్లో ఉంది ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ఇంజనీర్ గేరాలు కూడా రీసెంట్గానే మార్చారు ఈ ట్రాక్టర్ యొక్క గేర్ బాక్స్ కూడా గుడ్ కండిషన్లో ఉంది పీటీఓ కూడా గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఈ ట్రాక్టర్ను లొకేషన్కి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఈ ట్రాక్టర్ అయితే అమ్మకం అనుకోవడం జరిగింది తెలంగాణలోని ఖమ్మం డిస్టిక్లో ఈ బండి అయితే అమ్మకానుకుంది ఈ ట్రాక్టర్కి ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి 180,000 మాత్రమే చెప్తున్నారు 2011 మోడల్ ట్రాక్టర్ ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి 180,000 మాత్రమే మాట్లాడితే కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మా టైటిల్లో ఉంటుంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మా టైటిల్లో ఉంటుంది టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి బండి తెచ్చుకోవాలనుకునే కాల్ చేసి మాట్లాడండి ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి టైటిల్ని తీసేయబడుతుంది ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు వద్దాం బండి వచ్చేసరికి తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉంది మీకు ఇంకా బండి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది 2011 మోడల్ బండి 180,000 మాత్రమే చెప్తున్నారు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోకండి బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి మీకు నచ్చినట్లయితే అన్నీ మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు